అందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. తొందరలోనే మరి ఫైనల్ టెస్ట్ చేయించుకుని మనపేట వస్తాను. మరి ఈ రోజున మన 43 గ్రామాలు మండపేట పట్టణంలో ఈ కరోనా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని చూడడం జరిగింది. చూస్తే మరి దాంట్లో అన్ని గ్రామాల్లో కూడా కరోనా ఉంది, పట్టణంలో ఉంది, కానీ ఒక్క రాయవరం మండలం, రాయవరం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాయవరం గ్రామంలో మరి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఒక్క ఆగస్టు నెలలోనే 585 మందికి పరీక్ష చేయించుకుంటే 183 మందికి పాజిటివ్ రావడం, మరి దురదృష్టవశాత్తు 5 చనిపోవడం ఒక్క ఆగస్టు నెలలోనే మరి జరిగింది. మరి ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఇంచేతంటే పోయిన ప్రాణం తెచ్చుకోవడం చాలా కష్టం. మరి వైద్యం గురించి కూడా ఇక్కడ హైదరాబాద్ రావడం వల్ల నాకు కూడా పూర్తిగా దీని మీద అనుభవం మరి నాకు పూర్తిగా వచ్చింది. మరి అందరూ కూడా ఒకసారి మరి అదేవిధంగా మండపేట పట్టణంలో కూడా ఈ కరోనా విజృంభిస్తుంటే మరి ఇటు మున్సిపల్ కమిషనర్ మరి అటుమటు మన మున్సిపల్ కమిషనర్ మరి త్రివర్ణ రామ్కుమార్, అదేవిధంగా మరి మన మెడికల్ డాక్టర్ గారు సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ ప్రభు గారు, వీరందరూ మన మన వాణిజ్య సంఘాలు, మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, ఇందులో మళ్ళీ ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరూ కలిసి మరి అధికారులు చెప్పినటువంటి ఈ కమిషనరు డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు పాటించి 10 బంద్ చేసేటప్పటికి మండపేటలో మరి చాలా మార్పు వచ్చింది, తీవ్రత తగ్గింది. అంటే కేసు లేవని అనట్లేదు వాడు కూడా, అంటే వచ్చి పెర్సెంటేజ్ తగ్గిందని చెప్పి చెప్తా ఉన్నారు. అదే రాయవరం గ్రామం చూసుకుంటే మరి 583 మందికి మరి 585 మంది పరీక్షలకే 183కి మరి పాజిటివ్ కేసులు, అంటే ఎంత భయంకరంగా ఈ రాయవరం గ్రామంలో ఈ కరోనా విజృంభిస్తుందనే విషయాన్ని ఒకసారి అందరూ కూడా మరి రాయవరం గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మరి గమనించాలి. అలాగే అధికారులు కూడా మరి అందరితో సంప్రదించి వెంటనే సరైన చర్యలు తీసుకోవాలి. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. మరి దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే మరి పోయిన ప్రాణాలని మరి 5 చనిపోయారు, మరి పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం. అందుచేత అందరూ కూడా రాయవరం గ్రామం, రాయవరంలో ఉన్నటువంటి అందరూ కూర్చుని ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని చెప్పి అనుకుని అధికారులు దీన్ని స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మిగిలిన 42 గ్రామాలు ఏదో మండపేట పట్టణం కొద్దిగా తగ్గినాయి కదా అని చెప్పి సంబరం పడకుండా మనం ఎప్పటికప్పుడే అధికారులు